కొల్లేరు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ సరస్సు కాశ్మీర్లో వాలర్ లేక్ కన్నా అతి పెద్దది. పర్యావరణానికి మారుపేరైన ఈ సరస్సు ఒకప్పుడు ఎంతో ఘనమైనది. అలాంటి ఈ సరస్సు ఇప్పుడు పొల్యూషన్ బారిన పడింది. పాలకుల నిర్లక్ష్యం, కొంతమంది కాంట్రాక్టర్ల ఇక్కడ అక్రమ వ్యాపారంతో ప్రజల జీవన విధానం ఛిద్రంగా మారింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పొల్యూషన్తో కూడిన ప్రాంతంగా మారిపోయింది. ఇక్కడ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇంకన్నాళ్ళు మాకు కష్టాలని ప్రశ్నిస్తున్నప్పటికీ కొల్లేరును శుద్ధి చేసేవారు కానీ, కొల్లేరు ప్రజల జీవన విధానాన్ని బాగు చేసేవారు కానీ కనబడట్లేదు. కొల్లేరులో పరిస్థితులను చూసేందుకు AP 24/7 బృందం ఇక్కడికి వచ్చింది. ఆ పరిస్థితులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కొల్లేరు సరస్సు కృష్ణా గోదావరి నదుల మధ్య సహసిద్ధంగా ఏర్పడింది. మొత్తం 67 ఇన్ఫ్లో కెనాల్స్, ఒక అవుట్ఫ్లో కెనాల్తో ఎంతో అద్భుతమైనటువంటి సారవంతమైనటువంటి నేలతో ఈ సరస్సు ఏర్పడింది. ఒక బౌల్లా ఉండే ఈ ప్రాంతం ఎంతో సందర్శనీయమైనటువంటి ప్రాంతం. ముఖ్యంగా ఆ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఇక్కడ కొల్లేరు ఏర్పడింది. అయితే తొలినాళ్లలో దాదాపు 220,000 ఎకరాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. ఆ తర్వాత కాలంలో ఇక్కడ లంక గ్రామాలు ఉండేవి. తొలినాళ్లలో లంక గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కొల్లేరులోకి చిన్న చిన్న తాటి బోట్లపై వెళ్ళి చేపలు వేట చేసుకునేవారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇదే విధంగా తమ జీవనాన్ని గడిపేవారు. ఒక్కొక్కసారి తినటానికి తిండి లేని పరిస్థితులు కొల్లేరు వాసులు భరిస్తూ ఉండేవారు. అలాంటి హీనమైన దీనమైనటువంటి పరిస్థితులు తొలినాళ్లలో కొల్లేరులో ఉండేవి. అయితే అప్పట్లో కొల్లేరులో ఎక్కువగా తూటికాడ, అదేవిధంగా ఇతర వనమూలికలు కూడా ఉండే. ఇందులోనే చేపల వేట చేసి ప్రాణాలు పణంగా పెట్టి కొల్లేరు ప్రజలు తమ జీవనాన్ని ప్రారంభించారు. అలాంటి కొల్లేరులో దారుణమైన పరిస్థితుల మధ్య కొల్లేరు జీవన విధానం మొదలైంది. కానీ ప్రస్తుతం కొల్లేరు ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక సంపత్తి కలిగినటువంటి ప్రాంతంగా మారింది. అయితే ఇదంతా కొల్లేరు ప్రజలకు మేలు చేస్తుందా అంటే లేదనే చెప్పాలి. ఇదంతా కొంతమంది అక్రమార్కులు, కొంతమంది బడాబాబుల చేతుల్లోకి దారుణంగా ఈ సంపద అంతా తరలిపోతుంది. కొల్లేరు ప్రజలు తొలినాళ్లలో దుర్భరమైన జీవితం అనుభవించారు. కానీ ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుంటున్నప్పటికీ వారి జీవితాలు మాత్రం ఎలాగూ మారలేదు. ఎందుకంటే అనారోగ్యం పాలవుతున్నాయి. ఇక్కడ పొల్యూషన్ చుట్టుముట్టడంతో కొల్లేరులో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అనారోగ్యం బారిన పడి మూలుగుతున్నాయి. ముఖ్యంగా కొల్లేరులో ప్రజలు కనీసం మంచినీరు కూడా తాగలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సులో నీరు తాగడానికి లేదు. స్వచ్ఛమైన గాలి ఉండే ఈ ప్రాంతంలో గాలి పీల్చడానికి కూడా లేదు. అలాంటి దుర్భరమైన పరిస్థితులు ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. వస్తున్నటువంటి పాలకులు, ఇక్కడున్నటువంటి నాయకులు ఇక్కడ ప్రజల జీవన విధానాన్ని కనీస స్థాయిలో పట్టించుకోవడం. అసలు ఈ అక్రమాలకు ఆక్రమణలకు కారకులు ఎవరంటే ఖచ్చితంగా ప్రభుత్వమనే చెప్పండి. ప్రాంతంలో జీవనం కష్టంగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రయాణము కష్టమే, బతకడము కష్టమే, తాగునీరు కష్టమే, అన్నీ సమస్యలే. అయితే ఎవరెవరు ఎలా బతుకుతున్నారనే దానిపై ప్రభుత్వం ఇంకా సరైనటువంటి దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారు, ఇంకా కష్టాల్లోనే ఉన్నారు. ఎంత అభివృద్ధి చేశామని చెప్తున్నారు, కానీ అభివృద్ధి ఏ స్థాయిలో ఉందనేది మనం ఇక్కడ ప్రజలను చూస్తే తెలుస్తుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను కొల్లేరు చేపలు పట్టుకుంటే లేను బాబు. ఈ వరద గురించి మేము మామూలు కట్టుకున్న వాళ్ళు ఏం బతికితాం, దాని గురించి మాకు చాలా నష్టం వచ్చేసిందండి. ఆధార్ వల్ల ఈ మామూలు కట్టుకుంటే ఈ మామూలు కూడా మురిగిపోయింది. దొరికితేలా 8 రోజులు పట్టి 15 రోజులు పట్టిందిగా మామూలు దొరికితేలా. ఒక 20 మంది దాకుండా వేటగాళ్ళం మా ఊళ్ళో. చాలా బాధపడుతున్నాం, తింటాకి తినలేదు, మంచినీళ్ళు దొరికితేలా. కొల్లేరు వెళ్తేనే ఆ నీళ్ళు దొరికితే జబ్బులు వచ్చేస్తున్నాయి. చాలా చాండాలంగా ఉందండి మా బతుకులు. ఇటు ఈ పల్లం ప్రాంతం ఊళ్ళన్నీ కూడా చాలా దుఃఖంగా బతుకుతున్నారు. కమ్మన గంజి దొరికితేలా తాగితే అంత అవస్థ పడుతున్నాం బాబు. ఈ జీవనాథ్ గారు ఇది తెచ్చుకొని చేరిపి తెచ్చుకుందామంటే ఈ పోయింది, కొల్లేటిలో ఈ వరద కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏం లేదు తింటాక మాకు ఆధారం. అలా ఉంది బాబు మా పరిస్థితి. వ్యవసాయ ఏమీ లేవు, కూలికి నాలుగు ఇల్లు బతుకుతమే.
ఇప్పుడు కొల్లేరులో ఎలాగ ఈ మావులు వేసుకుని ఇలాగ చేపలు పట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు మొత్తం ఈ ప్రాంతంలో? చాలా మంది ఉంటారు. ఒడ్డీస్ కానీ చర్మ క్యాస్టీలు చాలా మంది ఉన్నారండి. చాలా వరకు 90% ఇదే బతుకుతారు. కూలీ నాలి ఈ మావులు కట్టుకుని బతుకుతాం. అట్లాగే ఉంటే తింటాం, లేదు లేదు అట్లాగే తోసుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వం వారు కూడా మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదు సారు. మరి ఇదని మొరబెట్టుకున్నా కానీ సోదాములు అంటారు, మేము వెళ్తాక డబ్బులు ఉండవు కదా, ఇక అట్టగా జరిగిపోతుంది మా బతుకులు. ఈ పల్లం ప్రాంతం గ్రామాలన్నీ కూడా ఇదే రకంగా జీవిస్తున్నాం. కనీసం 30 ఏళ్ళ మట్టి కూడా మాకు ఆధారాలు లేవు. అసలు వ్యవసాయం లేవు, ఏమి లేవు. ఎవరికో ఉండవాళ్ళకు ఉండే 4 ఎకరాలు 3 ఎకరాలు అవి చెరువులు అయినాయి, అవి కొట్టుకుపోయినాయి చాలా వరకు. అంటే ఇప్పుడు చెరువుల్లో పరిస్థితి బాగానే ఉందంటున్నారు కదా? ఏం బాగుంది బాబు, మన వద్ద మొత్తం కొట్టుకుపోయినాయిగా, కొట్టుకుపోయిన చాలా దెబ్బతిన్నారు ఆ ఉండవాళ్ళు కూడా. అలా ఉంది బాబు మా పరిస్థితి. అంటే కుటుంబం గడవడం కష్టంగా ఉందండి? చాలా కష్టంగా ఉందండి, కుటుంబం గడితే చాలా కష్టంగా ఉంది. అంటే కొల్లేరులో అన్ని గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇటు చాలా ఎక్కడి నుంచి అంతా పల్లం కదండి, చాలా బతుకుతాకి చాలా కష్టంగా ఉంది. అంటే కొల్లేరులో జీవనం ముఖ్యంగా చాలా కష్టంగా మారిందని ఇక్కడ మత్స్యకారులు చెప్తున్నారు. ఎందుకంటే చేపల వేటకి వెళ్ళి ఆ రోజు మొత్తం వేట ఆడి వస్తే కానీ పొట్ట గడవని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ప్రభుత్వ నిర్లక్ష్యం కావచ్చు, చేపలు దొరకని పరిస్థితి వచ్చింది. కొల్లేరులోకి వెళ్ళి పొట్ట పోసుకుందామంటే జీవనం ముందుకు వెళ్ళని పరిస్థితి, కుటుంబం గడవని దుస్థితి ఈ ప్రాంతంలో ఉంది. చెప్పండి, అంటే ఇప్పుడు కొల్లేరులో ఉన్న ప్రజల జీవన విధానం ఎలా ఉంది? ఇక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారు? చేపలు పట్టుకొని బతకడమే కొల్లేరులో, ఇంకా వేరే మార్గం లేదు. మావులు ఒక్కోవడం, చేపలు పట్టుకోవడం. ఒకళ్ళు మావులు కొట్టుకుపోతే మళ్ళీ ఒకప్పుడు బ్యాంకులు లోన్ ఇస్తే తీసుకోవడం, లేకపోతే లేదు. అవి అనుకూలంగా లేవు, ఇంకంతే. ఇంకా అలాగే ఉంది పరిస్థితి కూడా. అంటే ఇప్పుడు చేపలు ఉంటున్నాయండి పట్టుకోవడానికి? అసలు లేవు, చేపలు ఉంటాయి లేవని చెప్పలేము. నవంబర్ డిసెంబర్ నెలలు కానీ చేపలు ఇప్పుడు అంతా చిన్నపిల్ల పెద్దగా పడవు. నవంబర్ డిసెంబర్ కానీ కాస్త పెద్ద అయితే కానీ వాళ్ళకి కూడా మార్కెట్లోకి వెళ్తే 10 రూపాయలు వస్తాయి కష్టపడినటువంటి వాళ్ళకి. ఇప్పుడు చిన్నపిల్ల మీద ఎంతో రాదు. ఆ చిన్నపిల్ల రానంత ఉంటే కుటుంబ పోషణ కొద్దిగా కఠినంగా బాగా కొన్ని రిస్కులతో ఇబ్బందులతో ఉంటుంటుంది. అంటే ఇప్పుడున్న వాటర్కి చేపలు పెరుగుతాయి? పెరుగుతాయి, నవంబర్ డిసెంబర్ రావాలి. అప్పటి వరకు కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి ఏమో అయ్యే ఊహించలేము. మళ్ళీ రేపు వినాయక చవితికి కానీ దసరా కానీ మళ్ళీ అనుకోకుండా వాతావరణం మార్పు వచ్చింది అనుకో, మార్పు వస్తే మళ్ళీ తగ్గిపోతుంటే ఉంటాయి చేప. చేప అనేది మనం చెప్పలేము, అది సమయానుకూలం, అదృష్టం అంతే. అంటే కుటుంబ పోషణ సరిపడా జీవనం ఇక్కడ ఉందండి? ఉండదు ఉండదు. అది చేపకు చేప మా వేయడం వరకే నీ ఎంత పడుతుంది అనేది ఎవరైనా చెప్పలేము. అది అది నీ కృషి చేయడం వరకే. అది మనం వేసాము మా ఊళ్ళో చేపలు పడతాయి అని మాట ఉట్టి మాట, అది జరగనమాట. అది అంటే కొల్లేరు దాదాపు 120 గ్రామాలు ఉన్నాయి, బెడ్ విలేజెస్, బెల్ట్ విలేజెస్లో చాలామంది ఇలాంటి జీవనంపై ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా రోజు గడుస్తుందా ఎలా గడుస్తుంది అని ఎదురు చూస్తున్నారు. కొల్లేరు గ్రామాల్లో ప్రతి చోట ఇదే పరిస్థితి ఉంది. చెప్పండి, అంటే కొల్లేరు గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? కొల్లేరు గ్రామం ఏముందంటే 204లోని చేపల చెరువులు ధ్వసనం చేశారు. ఇంతవరకు ఉండటానికి మళ్ళీ ఆ చెరువులు లేవు, వ్యవసాయానికి ఇవ్వమంటే ఇవ్వట్లే. ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో పెట్టి పెట్టలో పెట్టలు అంటున్నారు, ఒక పెట్టు లేదు అక్కడ. ఆ చెరువులు మాకు ఇవ్వట్లా, 3వ కాంటూన్ అన్నారు కానీ అది 3వ కాంటూన్ ఇవ్వడం అయితే కొల్లేరే ఇక సముద్రమే కొల్లేరే. ఇక వాళ్ళు 3వ కాంటూన్ ఏమైనా ఏ నాయకుడు వచ్చినా 4 మాటలు చెప్తారు, వెళ్ళిపోతున్నారు. ఇక ఆ సొసైటీలు మనిషికి 50 ఎకరాలు ఎంగళ రావున్న టైంలో ఇచ్చారండి. మళ్ళీ ఇంతవరకు ఆ సొసైటీ 2004లో కొట్టేశారు. అయ్యి ఇక వాటి వరకు అసలు ఆ సొసైటీలు లేవు ఎక్కువ. ఇక అలాగే కొల్లేరులో ఉండిపోయి ఇక అలాగే తుమ్మ చెట్లు జమ్ము పట్టేసిన నానా బీభత్సం ఉండి పాములు గిములు మరీ బీభత్సం అయిపోయినాయి. నెలకు 2 గేదలు చచ్చిపోతున్నాయి కొల్లేరు వెళ్ళి మేతకెళ్ళి, పాములు గరగడం కానీ లేకపోతే నీళ్లు తాకి కానీ చాలా ఇదిగా ఉంది ఈ ఊరి పరిస్థితి. అంటే ఇప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం ఎలా ఉండేదని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికిప్పటికి ఏమైనా మారిందా? మారిందండి, అప్పటికిప్పుడు మారిపోయినాయండి. ఏమి ఊళ్ళో సదుపాయం లేదు, రోడ్లు లేవు, ఒక బాగుజాతం లేవు, మంచినీళ్ళు సరిగా రావట్లేదండి. నానా ఇబ్బందులు పడుతున్నామండి, రిస్కులు పడిపోతున్నామండి. అంటే మంచినీళ్ళు కూడా ఇక్కడ దొరకట్లేదు? అది ఏలూరు నుండి తెచ్చుకుంటున్నామండి పిల్లట నీళ్ళు కొనుక్కొని. మంచి సరస్సే కదా? మురుగు నీళ్ళు అండి, కలిసిపోయి మురుగు వాసన పసరు వచ్చేస్తుందండి, నానా ఇబ్బందులు పడుతుంది. సరస్సులోనే మంచినీరు దొరకని పరిస్థితి ఉంది. కొల్లేరులో ప్రతి గ్రామంలో కూడా మంచినీళ్ళు కొనుక్కుని తాగుతున్నారు. కనీసం ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు దొరకని పరిస్థితి. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా చరిత్రలో చెప్పుకున్నాం, కానీ ఇక్కడ తాగడానికి మాత్రం నీళ్లు లేవు. దీనికి కారణం వాటర్ పొల్యూషన్ అయిపోవడమే.
ముఖ్యంగా ఇక్కడ ఎన్నో డిమాండ్స్ ప్రజలు వినిపిస్తున్నారు. మూడో కాంటూర్కి తగ్గించాలని కొల్లేరును ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అంటే సముద్ర మట్టం నుంచి భూమిని కొలిచేదాన్నే కాంటూర్ అంటారు. ఈ కాంటూర్ని ఇప్పుడు 1999 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 76,000 ఎకరాలకు కుదిస్తూ 5వ కాంటూర్ వరకు కొల్లేరు ఉంటుందని నిర్ణయించింది. ఆ మేరకు జీవో కూడా విడుదల చేసింది. అయితే ఆ తర్వాత కొల్లేరు ప్రజల జీవన విధానం మారలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 3వ కాంటూర్కు తగ్గించినప్పుడే మిగిలిన ప్రాంతం అంతా కొల్లేరు బతుకులు మారడానికి ఉపయోగం ఉంటుందని ఇక్కడ డిమాండ్ వినిపిస్తుంది. కానీ ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేయట్లేదని ఇక్కడ కోరుకున్నా. చెప్పండి, అసలు 3వ కాంటూర్ మీరు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? 3వ కాంటూర్ డిమాండ్ చేస్తే ఇవ్వాలి. 124 గ్రాములు ఉన్నాయి, 77,000 ఎకరం ఉంది. అందులో సగం ఇమ్మంటున్నారు, 27,000 ఎకరాలు ప్రభుత్వం అనుమతించింది. మూడో వచ్చి భీమవరంలో కూడా చెప్పాడు 3వ కాంటూర్ ప్రయత్నాన్ని. చంద్రనాయుడు చెప్పాడు, వైఎస్ రాజశెట్టి శాసనసభలో కూడా అందరితో మా 3వ కాంటూర్ కంపల్సరీ ఇవ్వాలి, ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, 120 గ్రామాలు ఉన్నాయన్నా సరే ఒక్కళ్ళు పట్టించుకున్న లేరు. ఇలా ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి ఊళ్ళు వస్తూ రావడం 3వ కాంటూర్ చేసేస్తాను, తర్వాత ఎవరు మాట్లాడుతుంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా జీవనాధారం లేదండి. 3వ కాంటూర్కి వస్తే ఎవరు కూడా 10,000 20,000 పిల్లలు చదివించుకోవడం కానీ ఏదో విధంగా ఉపయోగపడేటట్టు ఉంది. కానీ దాని గురించి పట్టించుకున్న నాదుడు లేదు. ఎలక్షన్ మూమెంట్ మీద ఏదో జనాలు మభ్యపెట్టి వెళ్ళడం తప్ప నుంచి వేరే విధంగా మనుషుల్ని ఎవరు ఆదుకునే లేరు. దాని గురించి 3వ కాంటూర్ చేస్తే ప్రజలందరూ కూడా ఉన్న ప్రజలు, కొల్లేరు ప్రజలందరూ కూడా ఉపాధి కలుగుతుందని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం ద్వారా. అంటే 3వ కాంటూర్ కుదిస్తే పొల్యూషన్ ఇంకా పెరుగుతుందని ఒక వాదన ఉంది, దాని మీద మీరేమంటారు? పొల్యూషన్ అంటే ఎక్కడ పెరిగింది అంటే 77,000 ఎకరం ఉంది, అందులో ఇచ్చేది మాకు 20,000 ఎకరం. డ్రైన్లు అన్నీ మొత్తం వేస్తా అన్నారు. పెట్టల కన్నా ఎక్కువ కదా జనం, పెట్టలకి వేశారు. ఏం వేశారు పెట్టలకి? పెట్టలకి ఏమి వేయాలి అక్కడ? మాకు ఇవ్వాల్సింది 27,000 ఎకరాలు చేశారు అనుకో, 3వ కాంటూర్ జనాలకు వస్తుంది. పొల్యూషన్ ఎక్కడ వద్ది? డ్రైన్లు వేస్తే పొల్యూషన్ రాదు కదా. ఎక్కడ పొల్యూషన్ లేదండి, ప్రభుత్వం చేయాలి. అది రోడ్డు అనే డ్రైనేజ్ ప్రభుత్వం చేయాలి, ప్రజలు చేసేది కాదు కదా. ఎంత ఖర్చు పెడుతుంది కేంద్రం ద్వారా ఉందన్నారు. కేంద్రం ఏం చేసిందండి? కొట్టేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాలు బట్టి ఇవ్వలేకపోయిన ప్రభుత్వం ఇప్పుడు ఇస్తా? మాకు కూడా నమ్మకం పోతుంది, ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. ఇంకా ఎవరు వచ్చినా ఇలాగ కొల్లేటు అసలు నేను ఇబ్బంది పడటం తప్ప నీకు ఏమీ లేదండి. మేము ఇంకా ఏమీ నిర్ణయించుకోలేము. మన జగన్ వచ్చారు, చెప్పారు, వెళ్ళారు. ఇంకా ఆయన ఏం చేస్తాడో మాకు తెలియదు దాని గురించి. అంటే ముఖ్యంగా పక్షుల మనుషుల అనే డిమాండ్ ఇక్కడ వినిపిస్తుంది. పక్షులకి సదుపాయాలు కల్పిస్తున్నారు కానీ కొల్లేరులో ఉన్న ప్రజలకు సదుపాయాలు కనిపించట్లేదు. ముఖ్యంగా కెనాల్ సిస్టమ్ను డెవలప్ చేయకుండా కొల్లేరు నుంచి పొల్యూషన్ బయటికి పంపించలేమనే వాదన ఇక్కడ ప్రజల్లో వినిపిస్తుంది. సార్ చెప్పండి, మీరు అంటే ఏమనుకుంటున్నారు అసలు కొల్లేరు బాగు చేయాలంటే ఏం చేయాలి? కొల్లేరు బాగు చేయాలంటే మళ్ళీ మాకు అప్పుడు యంగలరావు గారు మనిషికి రకరకాల కాడికి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ముచ్చిన యంగలరావు ఇచ్చిన చెరువులు కూడా మొత్తం కొట్టించారు. కొట్టించేసి మాకు సొసైటీ తరఫున లోన్ ఇవ్వడానికి ఆ లోన్లు ఇవ్వలేదు. జనానికి నానా ఇబ్బందులు పడిపోతున్నామండి. ఇప్పటికి ఇస్తామని అంటున్నారు కానీ ఇప్పటికి ఇవ్వట్లేదు. ఊళ్ళోనే రోడ్లు లేవు, అసలు రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు. అసలు బాగా పిల్ల జనం అందరూ అనపడుతున్నామండి. అది ఓకే అండి. అంటే ఇప్పుడు కెనాల్స్ డెవలప్ చేయాలని అంటున్నారు. అంటే పైనుంచి వచ్చే కెనాల్స్ ఇన్ఫ్లో కెనాల్స్ ఉన్నాయి, అవుట్ ఫ్లో కెనాల్ ఉంది, వీటిని అభివృద్ధి చేస్తున్నారా? అమ్మాలుగా అక్కడ మన ముండుగోడలోని ఉందండి మంచినీళ్ళు, అవి ఇక్కడ కొత్తవి. అవి మధ్యలో కలిసిపోయి పైపులు పగిలిపోయి అతమానం మా పోవటం, ఈ వాటర్ నీరు డ్రైనేజ్ నీరు అన్ని కలిపి ఎక్కిపోతున్నాయి. అవి ఎక్కిపోతున్న తేలాక టిన్నులు తెచ్చుకొనుక్కొని తాగుతున్నాను చాడపర నుంచి. మరి అనారోగ్యం రావట్లేదు ఇక్కడ ప్రజలు? బాగా వస్తున్నాయండి. అతమానం హాస్పిటల్ వెళ్ళడం, చూపించుకోవడం మరి బాగోట్లేదు పిల్లల కాళ్ళకి. హాస్పిటల్ వెళ్ళడం రావడం అంతంత మాత్రం ఉన్నాడు. ఏమన్నాడు పెద్ద హాస్పిటల్ ఏమో ఆ డాక్టర్లని సరిగ్గా చూస్తలేదు. ప్రైవేట్ హాస్పిటల్ ఏమో తట్టుకోలేకపోతున్నాం. అలా ఉంది ఇక్కడ ప్రజలకి. అంటే కొల్లేరులో 120 గ్రామాలు ఇదే పరిస్థితి ఉందండి? మొత్తం అందరూ ఇంతేనండి. మొత్తం కలిసిపోద్ది డ్రైనేజ్ నీరు అంతా కలిసిపోయి ఏలూరు నుంచి లేకపోతే చాడపర నుంచో మంచినీళ్ళు వాటర్ తెచ్చుకొని తాగడమే. ఓకే, అంటే ఇప్పుడు కాంటూరు సమస్య సంబంధించి ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. అంటే అసలు స్పందిస్తుందని మీరు ఆశిస్తున్నారా? అదిగో వస్తారే ఆత్మ అన్నారు, ఇదిగో వస్తారని అన్నారు. ఏమీ లేదు, ఏం సౌకర్యాలు ఏం పోరాట్లేదు. ఏదో కాలం గడిపెట్టుకున్నారు అన్నారు కానీ పనులు ఏమి అవ్వట్లేదు. అంటే ఆపరేషన్ కొల్లేరు తర్వాత ఇక్కడ పరిస్థితులు ఏమైనా మారాయా? ఏం మారలేదండి. అప్పుడు దాని మీద ఇంకా దిగనాశ జారిపోతున్నారు కానీ ఎవరో ఒక రూపాయి సంపాదించుకుంటే ఎవరు లేదు. అంతకుముందు ఆ కొల్లేరు ఉండేటప్పుడు సంవత్సరానికి ఒక 10,000 20,000 వచ్చాయి. ఏదో కూలీనాలు చేసుకుని బతుకలు కానీ ఇప్పుడు దానికంటే ఇదైపోయింది. చుట్టూ కాయవరాలు ఇదైపోయినప్పుడు కూలీలను కూడా దొరకట్లేదు. ఇక వాళ్ళకి వెళ్తే 100 రూపాయలు తెచ్చుకోవడం, గింజగుడి కావాలని అనుకుంటున్నాం. అంటే చెప్పండి, ఇప్పుడు కొల్లేరులో ప్రజలు బాగుపడాలంటే కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి ఇక్కడ? 3వ కాంటూర్కి ఇస్తా అన్నారు కదా, అది ఇవ్వటల్లా.
అది లేక ఇది లేక ఆఖరికి వలలు పట్టుకోవడానికి ఆటికి వీటికి చేపలు పట్టుకోవడానికి వెళ్తాం, కూలికి నాలికి వాళ్ళు ఇచ్చే డబ్బులతో కాలయాపన చేసి ఇలా బతుకుతున్నారు. అంతే ఎలా చేస్తున్నారు అంటే ఇప్పుడు వచ్చిన నాయకులు మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఏంటి, వస్తున్నారు చూసి వెళ్తున్నారు అంతేగాని మాకు ఏం చేసిన లేదు. దారులు లేవు, రోడ్లు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, లైట్లు కూడా ఆఖరికి 100కి 100 పాతికి కూడా వెలగట్లా. ఆ రకంగా ఉంటుంది పరిపాలన అంటే, ఆ రకంగా ఉంటుంది. అది వచ్చేసి అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నీళ్ళు మంచి నీళ్ళు ఏమో లేవు. ఏలూరు చాటపర్రు నుంచి తీసుకురావాల్సి వస్తుంది, చాటపర్రు లేక ఏలూరు నుంచి తీసుకొని తాగవలసి వస్తుంది. అదే అంటే ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెత్ అన్నట్టు తయారైంది ఆ కొల్లేరు ఆపరేషన్ పరిస్థితి. కొల్లేరు ఆపరేషన్ తర్వాత ఇక్కడ పరిస్థితులు అన్నీ మారిపోతాయి, ప్రజల జీవన విధానం మారిపోతుంది, సరికొత్త పరిశ్రమలు వస్తాయి, మత్స్య సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసుకునేందుకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తాం, రుణాలు ఇప్పిస్తాం, కొల్లేరు ఆపరేషన్కి సహకరించండి అని చెప్పి ప్రభుత్వం అప్పట్లో ఎన్నో ప్రకటనలు చేసి ఇక్కడ కొల్లేరు వాసులందరినీ ఒప్పించి నొప్పించి కొల్లేరు ఆపరేషన్ పూర్తి చేసింది. అయితే ఈ ఆపరేషన్ తర్వాత చెరువులు ధ్వంసం తర్వాత చేపట్టాల్సిన ఏ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొల్లేరులో ఉన్న ప్రజలందరూ జీవన విధానం రోజు రోజుకు దిగజారిపోతుంది. ఆర్థికంగా వారు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా సామాన్యులు బతకాలంటేనే ఈ ప్రాంతంలో కష్టంగా మారిపోయింది. మీరు ఏం చేస్తుంటారు? చేపలు పడుతుంటాం. ఓకే, రోజుకి ఎంత వస్తుంది? రోజుగా 100-150 రూపాయలు వస్తుంది. నవంబర్ డిసెంబర్లో అయితే 400-500 వస్తుంది. ఇదే ఫుల్గా కొల్లేటిలో నీళ్లుంటే మామూలుగా కలిసి పడతాయి, లేకపోతే లేదు. ఈ సంవత్సరం వరదలు వచ్చింది కానీ ఏమీ పోషకారం లేదండి. ఇక కూలీ నాలికి వెళ్తున్నాం, ఇదైనా 350-600 రైతు ఎప్పుడు వేస్తాడు. అలా జరుగుతుంది. ఆశ పెట్టడం ఏంటంటే ఈ 3వ కాంటైన్ ఇస్తామని ఇంతవరకు ఇప్పుడు 7 సంవత్సరాలు జరుగుతూనే ఉన్నారు. ఏ నాయకుడు వచ్చినాను మేము సరి చేస్తానని ఏమీ లేదు. అక్కడ ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో ఎవరికి తెలుసు. ఏంటి ఇక మా బతికిలు ఇంతని మెలకొండి ఊరుకోవటం అది ఎవరు కుటుంబ పోషణ సరిపోతుందా? ఎక్కడ సరిపోతుందండి? అప్పుడప్పుడు రోజుకి 200-300 తెస్తే ఇంట్లో కనీసం నెల వచ్చేటప్పుడు 10,000 రూపాయలు కావాలి కదండి. ఇక అలాగే అంటే మొత్తానికి కొల్లేరులో జీవనం దుర్భరంగా మారింది అనడానికి ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి అభిప్రాయమే ఒక నిదర్శనం. 3వ కాంటూరు వివాదాన్ని అలాగే ఉంచారు, కొల్లేరు ఆపరేషన్ తర్వాత చేస్తానన్నటువంటి పరిష్కారం వైపు ఒక్క దృష్టి కూడా పెట్టలేదు. దీంతోపాటు కొల్లేరులో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య మంచినీరు. ఈ మంచినీటి సమస్యపై కూడా ప్రభుత్వం ఇంతవరకు దృష్టి పెట్టలేదు. కనీసం నడవడానికి దారులు సరిగా లేవు, తాగడానికి మంచినీళ్ళు లేవు, బతకడానికి సరైనటువంటి జీవన విధానం లేదు. ఇక్కడ తెల్లవారు లేస్తే పొట్ట కూటి కోసమే పాకులాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులపై కొల్లేరుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ప్రభుత్వం ఒక పరిష్కారం చూపించాలి. కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనలు హామీలకే మిగులుతున్నాయి. దీంతోపాటు ప్రలోభాలు పెట్టి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఎలక్షన్ను దాటిస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజల జీవనం మారేందుకు, ఆర్థిక పటిష్టత వచ్చేందుకు సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతోపాటు గతం నుంచి 1976 తర్వాత సొసైటీలు ఇచ్చారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయలేదు, కొల్లేరు ప్రజల జీవన విధానాన్ని బాగు చేసేందుకు కనీస స్థాయిలో పనిచేయలేదనడానికి ఇక్కడ ప్రజల జీవన విధానమే ఒక నిదర్శనం. ఇకనైనా ప్రభుత్వం ఇక్కడ బతుకులు చూసి, కొల్లేరులో జీవన విధానం చూసి, కొల్లేరులో పొల్యూషన్ చూసి స్పందించాలి. అప్పుడే ఇక్కడ ప్రజలకు ఒక సరికొత్త జీవితం రావడానికి అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ ప్రభుత్వాలన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి, స్వార్థంతో పనిచేస్తున్నాయి, కనీస స్థాయిలో చిత్తశుద్ధి లేదనేది మనకి అర్థమవుతుంది. చెప్పండి, ఇక్కడ అంటే వర్షాలు వస్తే ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? వర్షాలు వస్తేనండి, వస్తే అసలు ఈ రోడ్లన్నీ ములకేనండి, ఖాళీ అంతా కాడా. అసలు ఇళ్ళు అయితే ఏదో కట్టుకున్నారు కానండి, మరి ఆ రోడ్ల సౌకర్యం అసలు ఆ కాలనీకి లేదు, ఈ కాలనీకి లేదు. ములకంతా మా ఊరికే వచ్చి కూర్చుంటుందండి. ఎవరిని అడుగుతామండి? ఏదో వస్తారు పెద్దలో లేదా ప్రెసిడెంట్లో ఎమ్మెల్యేలో వచ్చినప్పుడు చెప్పుకుంటాం. ఇప్పుడు నాకు ఇంత వయసు వచ్చిందండి, నాకు దగ్గర 70 సంవత్సరాల వయసు వచ్చింది. నాకు ఇంతవరకు పింఛను వచ్చే పింఛన్ని తీసేశారండి, కొత్త కార్డు పెట్టుకోమని. కార్డు వచ్చి 4 సంవత్సరాలు అయిందండి. నాకు ఎకలాంగ పాపం ఉంది, కాళ్ళు చేతులు లేని పాపం. మీరు వచ్చి చూసినా సరే, ఆ పాపకు వచ్చిన పింఛను మీద మేము ముసలివాళ్ళం ఇద్దరు, మా ఆయన కాడ తిరగలేడు, నేను తిరగలేను, ఆ పిల్ల మంచం మీదే. ఇదిగోండి ఈ పిల్లకి ఈ పెరుగు ప్యాకెట్ కలిపి పట్టి మేము ఇలా బతుకుతున్నాం.
ఈ ఊళ్ళో పెద్ద పెద్దోళ్ళే తీసుకుంటున్నారు కానీ పేదోళ్ళని అసలు ఎవరు పట్టించుకోవట్లే. ఖాళీలు కట్టి ఇప్పుడు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు మెట్లు అనేది పోయటం లేదు, దారులు లేవు. మొన్న కొంచెం ములక వారం రోజులు వర్షం పడేటప్పటికి మా గండీలు కొట్టేశారండి, మేము తోరలు పెట్టుకున్నాం గండీలు కొట్టేశారు. ఇక మీకు చెప్పుకుంటున్నాము, మీరే చెయ్యాలి. మాకు మేము ఎవరికి చెప్పుకోలేము, కళ్ళు కాళ్ళు లేని ముసలాళ్ళు పెద్దల మట్టుకి వాళ్ళే అందిన మట్టుకి తినేస్తున్నారు. మా మీద ఎవరు చెప్పుకున్నా మాకు భయం లేదండి. మేమంతా గ్రామస్తులు, ఓట్లు వచ్చినప్పుడు తిరుగుతున్నారు, తర్వాత మమ్మల్ని ఎవరు చూడట్లేదు. ఇదండి మా పరిస్థితులు. ఈ కాలం ఇప్పుడు 50 ఇళ్ళు ఉన్నాయి. రోడ్డు మీరు ఏ రోడ్డు తిరిగినా సరే వాన వచ్చిందంటే ఈ రోడ్డు మీద కానీ ఇళ్లల్లో కానీ మురుగు వాసనేనండి. మీరు చెప్పండి ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఊర్లో వచ్చేటప్పటికి రోడ్లు సౌకర్యం లేదండి, డ్రైనేజీలు కూడా సరిగ్గా లేవు. అలాగే ఇక్కడ ఊర్లో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోడ్డు ఉంది చూసారా, ఈ రోడ్లో నుంచి ఏ వెహికల్ వెళ్ళినా ఈ పక్కన ఉన్న ఇళ్ళన్నీ అదిరిపోతాయి. డ్రైనేజీల వల్ల చంటిపిల్లలు ఉన్న వాళ్ళు బాగా హాస్పిటల్ పాలైపోతున్నారు. వాటర్ సౌకర్యం లేదండి, ఈ వాటర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు అని పడడం వల్ల ఈ ఊర్లో జనానికి చాలా వరకు అదే ఇబ్బంది. అంటే కొల్లేరులో ప్రజలు అనారోగ్యం పాలై ఆసుపత్రులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ వారు సంపాదించే అత్యధిక భాగం ఆసుపత్రులకే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇక కొల్లేటి న్యాయం ఎలా ఉంది అంటే ఇక్కడ చెప్పేవారి పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. పెద్దలకు న్యాయం పేదలకు న్యాయం అన్నట్లుగా తయారైంది. కొల్లేరు మొదటి నుంచి ఇదే ఆటవిక న్యాయం కొనసాగుతుంది. కొంతమందే బడాబాబులుగా చాలామంది అవుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి నిజమైన కొల్లేరు వాసులు కనీసం తినటానికి తిండి లేక నేటికి దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. కొల్లేరులో 1976లో జీవనం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సొసైటీల ద్వారా అందరూ సమానంగా వచ్చే ఆదాయాన్ని పంచుకుంటున్నామని చెప్తున్నారు. కానీ అందరూ సమానంగా ఆదాయం పంచుకుంటే కొల్లేరులో ఉన్న కుటుంబాలన్నీ ఒకే ఆర్థిక స్థితిలో ఉండాలి. కానీ ఒకే గ్రామంలో కొన్ని ఇళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి, కొన్ని ఇళ్ళు పూరిళ్ళు ఉన్నాయి. అంటే ఆర్థిక అంతరాలు ఏ స్థాయిలో పెరిగాయో, అదేవిధంగా ఆర్థిక సంపద పంపిణీ ఏ విధంగా జరిగిందో మనకి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులపై ప్రభుత్వం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కొల్లేరులో ఉత్పత్తి అవుతున్నటువంటి సంపద అంతా కూడా ఇక్కడ స్థానికులకు వచ్చే విధంగా చర్యలు చేపట్టినప్పుడే ఇక్కడ ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని ఆశిద్దాం. '76 నాటికి కొల్లేరులో దుర్భర పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. కావలసినంత జలవనరులు, మత్స్య సంపద, పక్షి సంపద, అదేవిధంగా వనమూలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రజల జీవనం మాత్రం చాలా అత్యంత దయనీయంగా ఉంది. కనీసం తినటానికి తిండిలేని పరిస్థితులు ఇక్కడున్నాయి. ఈ పరిస్థితులను చూసిన అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు స్పందించారు. ఖచ్చితంగా ఇక్కడ ప్రాంత ప్రజలకు ఏదో చేయాలని తలపెట్టారు. అందులో భాగంగానే లంక గ్రామాల ప్రజలకు ఇక్కడ సొసైటీలు ఏర్పాటు చేశారు. కొల్లేరులో ఉన్న 76 బెడ్ విలేజెస్, 44 బెల్ట్ విలేజెస్ ప్రజలందరూ సొసైటీలుగా ఏర్పడి ఇక్కడ చెరువులు తవ్వుకునే ఏర్పాటు చేశారు. అందులో భాగంగా తొలి విడత 2700 ఎకరాలు సొసైటీ ఆధ్వర్యంలో చెరువులుగా తవ్వారు. ఇదే ఆసరాగా చేసుకున్న కొంతమంది బడాబాబులు కొల్లేరులో అడుగు పెట్టారు, అక్రమాలకు తెరదీశారు. అక్రమ చెరువులను తవ్వేందుకు రంగం సిద్ధం చేశారు. 2700 ఎకరాల చెరువులకు అనుమతి ఉంటే ప్రస్తుతం 1000 ఎకరాలను కొల్లేరును కబ్జా చేశారు. దాదాపు 220,000 ఎకరాలు ఉన్నటువంటి కొల్లేరు రోజురోజుకి కుజించిపోతూ వచ్చింది. తర్వాత కాలంలో ప్రభుత్వమే ఒక జీవ విడుదల చేసి 5వ కాంటూర్ వరకు కొల్లేరు ఉంటుందని చెప్పి దాదాపు 77,000 ఎకరాల కొల్లేరును గుర్తించింది. అయితే ప్రస్తుతం 20,000 ఎకరాలు కూడా సరస్సు రూపంలో మనకి ఇక్కడ కనిపించడం లేదు. మిగిలిందంతా కబ్జాకోరులు మింగేశారు. ఇకనైనా కొల్లేరు సమస్యపై ప్రభుత్వం పూర్తి స్థాయి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కొల్లేరు ప్రజల కష్టాలను, కొల్లేరులో పర్యావరణ సమస్యను, దీంతోపాటు కొల్లేరు వాసులు కోరుకుంటున్నటువంటి డిమాండ్లపై పూర్తి స్థాయిలో చర్చించి ఒక కఠినమైనటువంటి చట్టాన్ని చేసి పరిష్కార మార్గం చూసినప్పుడే కొల్లేరు, కొల్లేరు ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేయాలని, ఇంకెన్నాళ్ళని ఇంకెవరు ఎదురు చూడకూడదనే ప్రశ్న ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సైదాతో నగేష్, AP247.